ఈ రోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 53:5 మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. నా ప్రియ సహోదరులారా, ఈ శుభ శుక్రవార సందర్భముగా దేవుడు మీతో ఒక గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మన అతిక్రమలను బట్టియే ఆయన గాయపరచబడ్డాడన్న విషయాన్ని ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ కోసం నా కోసం లోక పాపులను మోసుకొని పోయే గొర్రెపిల్లగా ఆయన సిలువ వేయబడ్డాడు. మోయరాని సిలువను మోసాడు, కొరడారి దెబ్బలు తిన్నాడు, భయంకరమైన యాతన పడ్డాడు. నా ప్రియ సహోదరులారా, నీ కోసమే ఆయన గాయపరచబడ్డాడు. తన పైన ఉమ్మి వేసినప్పటికీ తన నోరు కూడా తెరవలేదు. రక్తం వలవల కారుతుండగా కూడా ఆయన గాయపరచబడ్డాడు. ఎందుకో తెలుసా? నీ కోసం నా కోసమే. మన దోషములను బట్టి ఆయన నలగగొట్టబడ్డాడు, భయంకరంగా నలగగొట్టబడ్డాడు. ఎందుకో తెలుసా? లోక పాపములను మోసుకొని పోయే గొర్రెపిల్లగా ప్రతి ఒక్కరి పాపములను బట్టి ఆయన నలగగొట్టబడ్డాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనకు సమాధానం ఇచ్చుటకు అతని మీద శిక్ష వేసుకున్నాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. కాబట్టి మనం ప్రతిరోజు ఆయన సిలువనెత్తుకొని, ప్రతి శ్రమలో కూడా ఆయనను జ్ఞాపకం చేసుకొని, ప్రతిరోజు ఆయనను, ఆయన రక్తమును మన గృహానికి మనం కప్పుకున్నట్లయితే తప్పక దేవుడు మన జీవితంలో అద్భుతం జరిగిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అతడు పొందిన దెబ్బల చేత ఈరోజే ప్రతి ఒక్కరికి దేవుడు స్వస్థత, విడుదల, రక్షణ, ఆశీర్వాదం ఇచ్చి కాపాడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, మా కోసం ఈ లోకంలో భయంకరమైన ప్రజలందరూ చేసిన ప్రతి పాపాల కోసం సిలువ వేయబడ్డావయ్యా తండ్రి, నలగొట్టబడ్డావయ్యా పరిశుద్ధాత్మదేవ. నీ బలమైన సన్నిధిని బట్టి దేవ ప్రతి ఒక్కరు ఇదే దినం నీ రక్తమును బట్టి శుద్ధీకరించబడదురుగాక. నీ రక్తంలో వారి పాపములను కడుక్కొందురుగాక. ఏసే నిజమైన దేవుడని, నా దోషముల నిమిత్తం ఆయన నలగగొట్టబడ్డాడని, నాకు సమాధానమిచ్చుటకు ఆయన సిలువ వేయబడ్డాడని ప్రతి ఒక్కరు తెలుసుకుందురుగాక. పరిశుద్ధాత్మదేవ, రక్షణ లేని వారందరికీ రక్షణ దయచేయండి. మీరు పొందిన దెబ్బల చేత స్వస్థతను కూడా కలుగజేయండి. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి నీ సన్నిధిని బట్టి దేవా, మా కొరకు మీరు చిందించిన రక్తాన్ని బట్టి ప్రతి ఒక్కరికి గొప్ప విమోచనను గ్రహించమని నా శరణు యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.